नमस्ते नीलम। ప్రజాస్వామ్యం గురించి ఏం చెప్పగలం అంటూ దక్షిణ భారత హిందీ ప్రచార సభకు సంబంధించిన ఎన్నికల వ్యవహారంలో సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు ఓటర్ల జాబితా ఇతర వ్యవహారాల్లో అవకతవకల దృష్ట్యా దక్షిణ భారత హిందీ ప్రచార సభ కర్ణాటక డివిజన్ ఎన్నికలపై స్టే విధించాలని సోలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. అయితే దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యంలో ఎన్నికలపై స్టే ఇవ్వలేము, అత్యున్నత ధర్మస్థానం ఇలాంటి నిర్ణయాలను తీసుకోలేదు అని స్పష్టం చేసింది. దానికి ఆర్టికల్ 329 కింద ఉన్న కేసు అయితే కోర్టులు పూర్తిగా శక్తిహీనులు అని పేర్కొంది. ఆర్టికల్ 329 ప్రకారం సీట్లు కేటాయింపు లేదా నియోజకవర్గాల విభజనలో కోర్టుల జోక్యానికి వ్యతిరేకంగా న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఆంక్షలు విధించింది. ఎన్నికల పిటిషన్ల ద్వారా మాత్రమే పోల్ ఫలితాలను సవాల్ చేయొచ్చనే విషయాన్ని పేర్కొంది. 1950లలో పొన్నుస్వామి కేసులోను, 1978లో మహేందర్ సింగ్ గిల్ కేసు వరకు సుప్రీంకోర్టు ఎప్పుడు ఇదే మాటలు చెప్తూ వస్తుంది అని ధర్మాసనం గుర్తు చేసింది. అంటే దీన్ని బట్టి ఎన్నికలకు సంబంధించి స్టేని విధించే హక్కు ఎలాంటి ధర్మాసనానికి లేదు. అది అత్యున్నత ధర్మాసనమైన సుప్రీంకోర్టు అయినా సరే ఆర్టికల్ 329 కింద ఎలాంటి స్టే విధించడానికి అర్హత లేదు అనే విషయాన్ని చాలా క్లియర్ గా తెలియజేశారు. సో మీ అందరికీ అర్థమైంది కదా కోర్టులు ఎలాంటి వాటి విషయంలో కలుగు చేసుకుంటాయి, ఎలాంటి వాటి విషయంలో స్టే విధిస్తాయి, ఎన్నికల వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోగలుగుతాయా, జోక్యం చేసుకుంటే అది సంవత్సరాల కొద్దీ కోర్టుల చుట్టూ తిరిగినా కూడా ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేది గత అనుభవాలు చెప్పాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి కేసులు నమోదైనా ఇవే అనుభవాలను తెలియజేస్తాయి. సో ఎన్నికలకు సంబంధించి కోర్టులలోకి వెళ్ళొచ్చు కదా అని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ కి ఈ వీడియో ద్వారా పూర్తి క్లారిటీ దొరికింది అనుకుంటున్నాను. నేను ఏదైనా మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జర్నలిస్ట్ అంతా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.